కథలో పాత్రలు మాత్రమే ఉంటాయి, కానీ నా కథలో రెండు ప్రపంచాలు లేని ప్రేమ కోసం ఆరాటపడుతున్నాయి. ఒక మనిషి మూడు కాలాలకు అతీతంగా బతుకుతూ ఉంటాడు. ఒకటి, బరువులు మోసే గతానికి; రెండు, బాధ్యతలు పెరిగే ప్రస్తుతానికి; మూడు, ఉంటామో పోతామో తెలియని భవిష్యత్తుకి. నేను మోస్తున్న గతం, ప్రస్తుతం, భవిష్యత్తు మూడు ఒకటే. ప్రేమ ఈరోజు నాకు కష్టం కానీ నువ్వు వెళ్ళొచ్చే. నేను ఏదో 2000 అడిగినట్టున్నా, ఎలా ఇద్దామని చూస్తున్నానరా నీకు. 2 నిమిషాలు రెడీ అవుతున్నా, ఇప్పుడు చూడు. రావట్లేదేంట్రా? రే, నువ్వు ఎక్కడికి రా? వచ్చి ఆపుకోవట్లేదుగా, వెళ్ళి చూసొస్తా. ఓకే. చూస్తూ తాజ్మహల్ కట్టారా? కట్టినని నేను కూలి అనుకుంటావలే. ఎల్లి ఈరోజు అన్న ప్రపోజ్ చేయరా? భయంగా ఉందిరా, నువ్వు కూడా రారా? తమరు పిలిచి తగడానికి కాదు, తగలబడిపోవడానికి. ఎవడు ప్రేమ కాడే బాధ్యుడు, వెళ్ళొచ్చేసాను. కానీ భయమేస్తుందిరా. బాలయ్యబాబు బ్రాండ్ ఏమంది ఇమ్మంటావా? నీ అబ్బా నీతో ఇలాగది గంతా. వెయిట్ మై ఫ్రెండ్, వాంట్ టు టాక్. యు వెయిట్, యు కమ్. నువ్వు మాట్లాడొచ్చే సరే. ఆల్ ది బెస్ట్. డిస్టెన్స్, నో లవ్ నో ఫిగర్స్, యు గో. అయి ఉంటా. గర్ల్స్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి దూరంగా ఉంటాడు ఈ మిఠాయి. ఏంటి, చాలా రోజుల నుండి చూస్తున్నా, తెగ ఫాలో అయిపోతున్నావు, ఏంటి మ్యాటర్? ఓ, చూసావా? ఇంకా చూడలేదేమో ఎలా కనిపించాలని తెగ ఆలోచించేస్తున్నా. థ్యాంక్స్, కాస్త శ్రమ తగ్గించు. ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదు. ఏం లేదా? సరే నేను వెళ్తాను. ఈ వీధి చివరా రైట్ సైడ్ 4th బిల్డింగ్ 1st ఫ్లోర్లో ఒకడు ఉంటాడు, వాడికి నువ్వు తెగ నచ్చేసావంట. నువ్వేమైనా చెప్తే వెళ్ళి వాడికి చెప్తాను. మరి ఎందుకు నచ్చానో చెప్పలేదా? అది నేను అడగలేదు, నువ్వు అడుగుతానంటే చెప్పు, తీసుకెళ్తా. ఎక్స్ట్రాలు చేయకు, ఆ బిల్డింగ్లో ఉన్నది నువ్వే అని నాకు తెలుసు. మరి నువ్వు నచ్చింది కూడా నాకేగా. మరి మహేష్ కూడా ఇంతే, నీలానే అనేవాడు. మహేషా? వాడేవాడు? నీలానే వెంట తిరిగేవాడు. పాపం జాండీస్ వచ్చి పోయాడు. మా వాడు క్యాన్సర్ వచ్చిన కాంప్రమైజ్ అవడుగా. ఆ బిల్డింగ్లో ఉండేది నేనే అని నీకెలా తెలుసు? ఎందుకు తెలీదు, రోజు ఇలా వెళ్తానని తెలిసేగా 7 గంటలు కిందకి దిగి వెయిట్ చేసి మరీ సైట్ కొడుతున్నావు. వెయిటింగ్ వేస్ట్ కాలేదన్నమాట. మరి చూసి కూడా ఎందుకు పట్టించుకో? నేను పట్టించుకోనని తెలిసి కూడా నువ్వు ఇలా వెయిట్ చేయట్లా. అలానే సరే, నేను వెళ్తా, బాయ్. ఓయ్, ఇలా బాయ్లేయి చెప్పుకో, నాకు నచ్చదు. ఒకవేళ నీకు అప్పటికి చెప్పాలనిపిస్తే ఒక 60 వేలు వచ్చాక చెప్పుకుందాం. ఎందుకలా? అప్పటికి ముసలోనైపోతాంగా, చెప్పుకోవడానికి పెద్దగా ముచ్చట్లే ఉండు. జానకి,
టైం అవుతుందిరా జానకి బాగుంది పర్లేదు పిల్లయ్యాక జాను అని పిలుచుకుంటానులే ఇదిగో వైద్యవైన పేరు కృష్ణ మైండ్లో ఏదో మూలు కాకుండా కొంచెం గట్టిగా గుర్తుపెట్టుకో வணக்கம் சிஸ்டர் பதா ரே பேஸ்ட் பேஸ்ட் குறித்து மாட்லாட அர்ஹத நிக்கலேது ரே అలా కాదు ఒకసారి నేను చెప్పేది విను వినాను ఆయన పేస్ట్ విలో తెలియని నీలంటోడు మాట అసలేను పదా ఈ మధ్య కొల్గేట్ ఒక సాల్ తగ్గించాడు మా తప్పకుంది ఈ మధ్య నొరకు కూడా రావట్లేదురా చూడు నొరకు రావాలంటే అది పేస్టే ఉండాలి కదా యాప్రెస్ అది ప్రపంచం మొత్తం ఆగిపోయినా వీడు 7 గంటలకి కిందకి దిగడం ఆగదు నోరు మూసుకుని పదా రే నిన్న సీన్లో పొట్టి చాలా డిస్టర్బ్ చేసింది ఈరోజు సీన్లో అది నాకు కనిపించకూడదు దేక్కు మేరా రౌడిజం రుకో జరా యు కమ్ మై హ్యా మనకు వచ్చిన ఇంగ్లీష్ ఇంత చిన్న మ్యాన్సన్స్ బాటిల్లో ఉన్నావు ఇంతకు నీ పేరేంటి అమ్యుక్త మాల్యద అమ్మకు దొబుతావా ఏ అమ్మకు దొబుతావు కొంపదీసి మా అపార్ట్మెంట్లో పాల ప్యాకెట్లు అమ్మకు దొబ్బేది నువ్వేనా ఛీ నేను చెప్పేది నా పేరు అమ్యుక్త అమ్ము ఇంతకీ నీ పేరేంటి మిఠాయి ద గ్రేట్ మిఠాయి పేరుకు తగ్గట్టే ఉన్నావు సేమ్ టు యూ పెళ్ళైందా హోయ్ అదేంటి చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి ఈరోజు వెయిటింగ్ 5 నిమిషాలు వేస్ట్ అయిపోయింది తెలుసా అస్సలు రెస్పాన్సిబిలిటీ లేదు నీకు సో దాపి ఏంటో చెప్పు నిన్న నైట్ నాకు కల వచ్చింది అది నాకెందుకు చెప్తున్నావు హోయ్ ఏంటని కూడా అడగవా నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు నాకు తెలుసు హే ప్లీజ్ ప్లీజ్ ఒకసారి అడగవా ఒకసారి సరే ఏంటో చెప్పు నువ్వు నాకు పడిపోయావు అంట కలేగా బాగుందిలే మరి నిజం ఎప్పుడు చేస్తావు చెప్పవా ఈరోజు నైట్ వెళ్ళి మళ్ళీ పడుకో రేపటికి నిజమైపోద్దులే యా ఎప్పుడు చెరగ్గా పెట్టుకుంటా మొహం ముఖ మీద ఉంటుంది కదా నీకు కోపం మనుషులకి ఈజీగా వచ్చేది అదేగా ఓయ్ నాకు ఇదేం నచ్చలేదు ఏం నచ్చలేదు అదేలా నేను పక్కనే ఉండగా నిన్నెవరు తలుచుకుంటున్నారు అకార్డింగ్ టు సైన్స్ ఇలాంటి టైంలో సడన్గా ఏదైనా చేస్తే ఎక్కి లాగిపోతాయంట ట్రై చేయమంటావా వెళ్ళి వాటర్ తెస్తే కూడా ఆగిపోతాయి వెళ్ళి తెచ్చి పెట్టచ్చుగా ఓ అది ఒకటి ఉంది కదా వెయిట్ ఇప్పుడే తీసుకొస్తా దాని అవసరం నీకే ఉందనుకుంటా ఏయ్ దొంగ 2 నిమిషాలు కూడా వెచ్చేలేవా ఈ గ్యాప్లోనే తలుచుకోవాలా ఛీ నువ్వు మారు ఓ జానకి పంచభూతాలు కూడా మనం కలపడానికి చాలా ట్రై చేస్తున్నాయి నువ్వే వాటిని పట్టించుకోవట్లా నాకు ఆల్రెడీ చెప్పేసాయి ఈ లైఫ్కి నువ్వే అని సిస్టర్ వణకం ఏ మ్యాన్సన్స్ ఏంటి ఇట్రా ఫోటో ఎందుకు తీస్తున్నావు మా రూమ్లో లేడీ దయ్యాలు తిరుగుతున్నాయి నీ ఫోటో వాటికి చూపిస్తా ఎందుకు భయపడో చూస్తా సేమ్ టు యాంచర్ మీ షాజహాన్ ప్రేమ ప్రయాణం ఎక్కడి వరకు వచ్చింది ఆపవే నువ్వు మొదలెట్టావా నా జీవితం అనే పుస్తకంలో ప్రేమ అనే చాప్టర్ లేదని నీకు తెలుసు కదా ఇప్పుడు లేదు కానీ వాడు ట్రై చేస్తున్న వేలో ఎక్కడన్నా కనెక్ట్ అవుతావేమో అని వాడెంత ట్రై చేసినా నేను మాత్రం వాడికి పడ్ను నీకింకా 2 డేస్ వాడు బాధ ఉండదులే ఎందుకు వీకెండ్ కదా సరే పదా మెస్కి టైం అవుతుంది పదా
ఎన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయవేంట్రా? ఇప్పుడు ఏంట్రా ఉన్నాను కదా. ఈరోజు వీకెండ్ కదా, మేబీ ఆల్ రాకపోవచ్చు. వీకెండ్ వాళ్ళకే కదా, మనకు కాదు కదా. అయితే పదా చెప్తాను. హే అంకుల్ డూడ్, ఎగ్ మ్యాన్స్ నోస్ రే కిరాణా చేప. ఈ మధ్య షాపు చూసినా వైన్ చేపలు అని వస్తుందిరా. సర్లే నువ్వు క్యారీ అను, నేను చిన్న గేమ్ వేస్తాను. రేయ్ ఎవడరా, మళ్ళీ ఆవిడేమంటాడు? ఒక సిగరెట్ వాడు ఇక్కడే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు. అన్ని ఇలా నరకాలరా, వెనకాలిసిరా, ముందలిసిరా, టెంపుల్ అని ఆడుతున్నాడు. మళ్ళీ తప్పింది అంకుల్, సోప్ చూపించండి. స్నానం కూడా చేస్తావరా నీ ముఖానికి? ఇవా ఇదంత నలభై, ఇదంత నలభై ఐదు, ఇది మొత్తం 100 రూపాయలు. వెరీ చీప్, బాగా కాస్ట్లీగా ఉండాలి. అసలే మా కృష్ణ గారు స్నానం చేసి వారం రోజులు అవుతుంది. ఇదంత 5 రూపాయలు, తగ్గదా? రోజు రాయరా అదే తగ్గుతుంది. హాయ్, నువ్వేంటి ఇక్కడ? నీకోసమే వచ్చా. అయ్యో వెళ్ళు. వెళ్తాను. రే రే పైసలు డబ్బులు తర్వాత ఇస్తాను అంకుల్. లేడీస్ షాప్ కీపర్ నా మీద పనిచేస్తాడు. హాయ్, నువ్వేంటి ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? టెరెస్ మీదకి వచ్చేసావేంటి? పద వెనక్కి పద, పద. అసలు ఎందుకు వచ్చావు? నిన్న శనివారం నువ్వు రాలేదు, ఈరోజు ఆదివారం నువ్వు రావు, రేపు సోమవారం వస్తావో రావో తెలీదు, అది తెలుసుకుందామని వచ్చా. అయినా ఏంటి నువ్వు, నిన్నేదో హాస్టల్ ముందుకు వచ్చావనుకుంటే ఈరోజు ఏకంగా హాస్టల్ పైకి వచ్చేసావు. నేను నీకు ఆల్రెడీ చెప్పాను నాకు ఇలాంటివన్నీ నచ్చవని. అయినా ఎందుకు ఇలానే చేస్తున్నావు? ఇక్కడైనా నీ ప్రయత్నాలన్నీ మానేసి సరిగ్గా ఉండు. అప్పట్లో రాముడు స్వయంవరంకి వెళ్ళాడు కాబట్టే చానక్ రాముడి లైఫ్లో ఉంది. అసలు అది నాకెందుకు చెప్తున్నావు? అప్పట్లో స్వయంవరం అనేది ఆ జానక్ కోసం రాముడు చేసిన ప్రయత్నం, ఇప్పట్లో వెయిటింగ్ అనేది ఈ జానక్ కోసం ఈ కృష్ణగాడు చేసే ప్రయత్నం. అయినా ప్రేమలో ప్రయత్నాన్ని మించిన పెట్టుబడి ఏముంటుంది చెప్పు. చూసావా, అక్కడ జానకి పక్కన రాముడు ఉన్నాడు, కానీ ఇక్కడ జానకి పక్కన కృష్ణ. అందుకే చెప్తున్నా నీకు నాకు సెట్ అవ్వదు. నువ్వు అంటున్న రాముడి కంటే కృష్ణుడే గొప్ప ప్రేమికుడు తెలుసా? అదేలా? అప్పట్లో రాధాకృష్ణుని అడిగిందంట, కృష్ణ అనంత విశ్వంలో నేను ఎక్కడుంటాను అని. అనంత విశ్వం గురించి నాకు తెలియదు కానీ రాధా, నా నువ్వు నువ్వులో నువ్వే ఉంటావు అన్నాడంట. అంతకంటే గొప్ప ప్రపోజల్ ఏముంటుంది చెప్పు. అసలు ఎప్పుడు చూసినా ప్రేమ ప్రేమ ప్రేమ. అసలు నీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? అదో ప్రాక్టిషన్లే. వాట్? అంటే ఇద్దరి మధ్యన పడి నలుగుతూ ఉంటుంది కదా, అందుకే అలా అన్నాను. నువ్వు అస్సలు అస్సలు అర్థం కావు. అయినా మీ అబ్బాయిలకి ఎలాగో మర్చిపోవడం అలాటేగా. లవ్వేగా, లైట్ తీసుకో, లైఫ్ ఉంటుంది. లైఫ్లో లైట్ తీసుకున్న వాటికే వెయిట్ ఎక్కువ అని ఎప్పుడు అర్థం చేసుకుంటారు మీ అమ్మాయిలు? అయినా మా అబ్బాయిలు ప్రేమలో ఉన్నప్పుడు మాత్రమే జనాల్లో జాలీగా తిరిగేస్తారు, అదే ప్రేమలో ఫెయిల్ అయితే ఒంటరిగా కూర్చొని ఏడుస్తారు. అయినా మా అబ్బాయిలుగా బ్రతకడం చాలా కష్టం. బేసిక్గా మా అబ్బాయిలకి ఇది కొంచెం వీక్లే, కానీ నా హార్ట్ చాలా స్ట్రాంగ్. నేను వెళ్తున్నా. ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే మగాడి శాపం దగ్గర వచ్చే జన్మలో జంతువులో పడతాం. అయినా మనుషుల కన్నా అవే బెటర్. అయినా నీకు చెప్పాల్సి వస్తే ఐ హేట్ యూ చెప్తా, కానీ ఐ లవ్ యూ మాత్రం చచ్చినా చెప్పను. దగ్గరకు వచ్చేసావు. ఏంటి వచ్చేసేది? బేసిక్గా ఐ హేట్ యూ చెప్పిన ప్రతి అమ్మాయి ఐ లవ్ యూ చెప్పొద్దంట. కావాలంటే మీ ఫ్రెండ్స్ని అడిగి కనుక్కో.
ఆ చెప్పినోడికి ఎవడికో చెప్పు, జానకితో అంత ఈజీ కాదని. ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోకు. నిన్నట్లా రోడ్డు మీద పిచ్చోళ్ళ తిరుగుతా, వెయిటింగ్ అంతా వేస్ట్ అయిపోతుంది. కొద్దిగా పట్టించుకో. కిందకు వెళ్ళంగా వేరే దారి ఉందో లేదో చెప్పకుండా వెళ్ళిపోయింది. కృష్ణ, కృష్ణ ఇక్కడికి తీసుకెళ్తున్నావు. కృష్ణ ఏం చేస్తున్నావు? వదులు కృష్ణ, కృష్ణ ప్లీజ్. ఇలా అయితే కష్టం, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నా టైంలో అడుగుతుంది ఇంకెన్ని రోజులండి, ఏం చెప్పండి దానికి. లేని రాణి ప్రేమ కోసం వెతకద్దని చెప్పు. అయినా ఎన్నిసార్లు చెప్పాలి కృష్ణ, నాకు ఇవన్నీ నచ్చు. లేదు రాదు అనొద్దు జానకి. నువ్వు ఇంత దగ్గరగా ఉన్నా సరే ఇక్కడ నువ్వు లేని వెళ్తే అలాగే ఉండిపోయింది. ఎందుకు అర్థం కావట్లేదు నీకు? ఇంత పిచ్చోళ్ళని వెంట తిరుగుతున్నా, ఒక్కసారి కూడా ఆలోచించవా? తిరగద్దని చెప్తున్నాను కృష్ణ, ఇదిగో ఇలా పిచ్చోడ్లా అయిపోతామని చెప్తున్నా. అయినా ఎందుకు మూర్ఖుడిలా పదే పదే అదే చేస్తున్నావు? మనిషి అనేవాడే మూర్ఖుడు జానకి. వాడు కాస్త మారేది ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడే. నన్ను కొంచెం పట్టించుకో, మార్చు, మనిషించి. నేను కూడా నీకు చాలా అవసరం. అంతేగాని ఇలా ఉన్న బలంగా వదిలేసి వెళ్ళిపోక జానకి. మళ్ళీ నువ్వు అక్కడికే వస్తున్నావు కృష్ణ. నిజంగా నాకు ఈ ప్రేమ అవన్నీ నచ్చవు. ఎలా చెప్తే అర్థమవుతుంది నీకు? అర్థం చేసుకోవాల్సింది నువ్వు. చుట్టూ ఎంత ముందు నువ్వు నా పక్కనున్నప్పుడు కలిగే ఫీలింగ్ వేరే ఎవరితోన్నా కలగట్లా. ఎందుకని అడిగితే నాకు నేను చెప్పలేను. నాకు నువ్వు కావాలంతే. కావాలనుకోగానే రావడానికి నేనేం వస్తావుని కాదు కృష్ణ. టైం తీసుకొని నువ్వే మర్చిపో. మర్చిపో 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 మర్చిపోవడం నువ్వేమైనా గతానువా జ్ఞాపకానువా? నా ప్రస్తుతాను పదే పదే గుర్తొచ్చే ప్రస్తుతాను. దోళ తీరిపోతుంది ఇక్కడ. అర్థం కావట్లేదా నీకు? అర్థం కాదు, నువ్వు ఇలానే కాదు, ఎలా చెప్పినా నాకు అర్థం కాదు. దయచేసి నన్ను వదిలే, వెళ్ళిపో. దేవమ్మా మళ్ళీ నా వెంట పడి నన్ను ఇబ్బంది పెట్టద్దు కృష్ణ. ఇబ్బందా? నీ లైఫ్లోకి నాకన్నా మంచి అమ్మాయి వస్తుంది కృష్ణ. ఇలాంటి జదవ కబుర్లు చెబితే దవడపాలు రాలతాయి. ఖాళీగా ఉన్నా నన్ను ప్రేమించలేదు జానకి. కావాలి అనుకున్నా కాబట్టి ప్రేమించా. ఒకడు ఒక మనిషిని ఇష్టపడడానికి రెండే కారణాలు ఉంటాయి. ఒకటి, వాడి గతం నువ్వై ఉండాలి, లేదా వాడి ఫ్యూచర్ నీతో ఉంచుకుని ఉండాలి. ఇలా రెండూ కాకపోతేనే నన్ను లేని ప్రేమ కోసం నలుగుతూ ఉంటాడు. బాయ్ కృష్ణ, నేను వెళ్ళాలి, మళ్ళీ నా వెంట పడుకు. జానకి ఇలా వదిలే, వదిలేక జానకి. ఇప్పటిదాకా లేని ఒంటరితనం నువ్వు వెళ్ళిపోతే నాతో ఉండిపోతుంది. ఒంటరితనం అంటే ఒక అమ్మాయి కాదనగానే ఇలా ఖాళీగా ఉన్న రోడ్లు వెతుక్కొని బాధపడడం కాదు కృష్ణ. నిజమైన ఒంటరితనం అంటే ఏంటో తెలుసా? నువ్వు మీ అమ్మ కడుపులో 9 నెలలు ఉంటావు చూడు, అది ఒంటరితనం అంటే. మనుషులు బయటకు వచ్చాకే దానికి బాధ అని పేరు పెట్టారు. దయచేసి నువ్వు ఇబ్బంది పడకు, నన్ను ఇబ్బంది పెట్టకు. ఏం షాజహాన్, ఏం చేస్తున్నావు? ఇడా నీ ముంతాజ్ని తలుచుకోవటం మర్చిపోతున్నావా? హే జాను, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? కృష్ణ ఏమన్నా అన్నాడా? జానకి ఏమన్నా అందా? జానకి నేను నచ్చలేదురా. ఎందుకు అర్థం కావట్లేదే వాడికి? అర్థం చేసుకుంటుందా లేరా? జాను, నీ లైఫ్ ఏంటో తనకు తెలీదు. నువ్వు అనాథని, నీకు ఎవరూ లేరని ఇవన్నీ తనకి తెలిస్తే అట్లీస్ట్ అప్పుడైనా ప్రేమ కంటే జాలి ఎక్కువ వేస్తుంది జాను. ఈసారి కనిపించినప్పుడు లవ్ కన్నా ముందు నీ లైఫ్ గురించి మాట్లాడు. ఆ పిల్లకి తెలియదు కదరా, నువ్వు వెతికేది అమ్మాయి కోసం కాదు, అనాథం చేసి వెళ్ళిపోయిన అమ్మ కోసం అని. నువ్వైనా పూర్తిగా చెప్పాల్సిందరా తనకి. నేను అనాథాన్ని తెలిస్తే తను చూపించే జాలి కూడా నేను తట్టుకోలేను. అప్పట్లో రాధాకృష్ణుడిని వదిలేసినప్పుడు కూడా కృష్ణుడు ఎంత బాధపడి ఉంటాడు కదరా. రాణి రాధ కోసం తను, లేని ప్రేమ కోసం నేను, వెతుకుతూ ఊపిరి పీల్చేసా అనిపిస్తుందిరా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంతా మర్చిపోవాలరా, ఇంకా నాకున్నది నువ్వు మాత్రమే. జాను, ప్రేమ అనేది ఒక వ్యసనం లాంటిది. అయినా ఎందుకు వస్తారు రే అమ్మాయిలు మన లైఫ్లోకి? సిగరెట్ కాల్చేవాడు చచ్చి, మందు తాగేవాడు చచ్చి, ఆఖరికి ప్రేమించేవాడు కూడా చస్తూ బ్రతకలా?
మనం దూరంగా ఉండాలని అనుకుంటాం కానీ అవతల వ్యక్తి పడే బాధని తెలుసుకోలేం నేను ఉన్నాగా నరుకువే వీడవకు ఊరుకోరా అన్నీ అవే సర్దుకుంటా ఏంటి చూస్తున్నావు వాడింకా రాడ్లే ఏమేం జాను ఏముందిలే ఇంకో ముందరనే దుక్కునుంటాడు అరే ఎక్కడున్నావు రా పొద్దునగా పోయినావు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు వస్తున్నాను రా రే తాగితే అన్నీ మర్చిపోచున్నావుగా నిజంగా మర్చిపోచారా మర్చిపోతామని చెప్పలేం కానీ మత్తెక్కితే ప్రశాంతంగా నిద్రపోతాం అవన్నీ ఎందుకు అడుగుతున్నావు ముందు నువ్వు రారా ఎంత తాగాలి చెప్పరా ఎంత తాగాలి ఎంత అంటే మత్తెక్క ఎంత సరే నేను వస్తున్నాను పెట్టి సరే త్వరగా వచ్చే కృష్ణ ఇక్కడ ఇంకా వాన్ని వెంట పడలే జానకి నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా నేను ఒకసారి కృష్ణని చూడాలి ఇప్పటివరకు వెంట పడొద్దని చెప్పావు ఇప్పుడు వాడు ఎక్కడ నడుచు అసలు నీకేం తెలుసు వాడి గురించి వాడికి ఎవ్వరు లేరు జానకి చిన్నప్పటి నుంచి వాడు ఏడవటం చూడలేదు తెలుసా నీ వల్ల అది కూడా చూస్తాను మమ్మల్ని ఇలా వదిలి జానకి ఎందుకు ఏడుస్తున్నావు జానకి జానకి ఏడవకు నేను ఒకసారి కృష్ణ చూడాలి హరి ప్లీజ్ నా పేరు నీకెలా తెలుసు కృష్ణ వాళ్ళమ్మ సమాధితో మాట్లాడుతుంటే చూశాను మా చాలా రోజులైందమ్మా నిన్న ఇలా కలిసి చాలా మాట్లాడాలమ్మా ఈరోజు నీతో ఎలా ఉన్నావమ్మా నువ్వు బ్రతుకుంటే బాగుండు అనిపిస్తుంది అమ్మా చూడటానికి బాగున్నాను కానీ లోపలేదో తెలియని బాధ 18 ఏళ్ళు అయిందమ్మా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయి మన హరేడు బాగానే ఉన్నాడు అదేనమ్మా మిఠాయి నన్ను ఎప్పుడూ నవ్వించేవాడికి ఫస్ట్ టైం నా కళ్ళల్లో చానకి రాదని బాధ కనిపించింది నీకు చెప్పలేదు కదా తన పేరు కూడా జానకే అమ్మ అచ్చం నీలాగే ఉంటుంది నీలాగే కోపం ఎక్కువ తనకి కానీ తనకు నేను నచ్చలేదమ్మా తన పక్కన నేను ఉన్నప్పుడు నువ్వు నాతోటూ ఉన్నట్టు అనిపించేదమ్మా మనం పుట్టగానే మనం చావును రాసే దేవుడికి ఎందుకమ్మా తెలీదు ఆయన రాసే చావు ఇంకో మనిషిని ఇలా వండర్ వన్ చేస్తుందని
నీ కోసం రోజు ఏడుస్తున్నానని చెప్పను కానీ ఏడ్చిన ప్రతిసారి వేరే ప్రపంచం తెలియట్లేదమ్మా. అరిగాడే ఏడ్చిన ప్రతిసారి భూసాన్ని తిట్టి బలాన్ని ఇచ్చేవాడు. వాడు ఎప్పుడు అంటుంటాడమ్మా గతాన్ని జ్ఞాపకాన్ని మర్చిపోరా అని. కానీ వాడికి తెలియదు కదా గతాన్ని జ్ఞాపకాన్ని మర్చిపోతే అందులో నువ్వు కూడా చెరిగిపోతావని. సరే అమ్మా వెళ్తాను. ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నానండి ఏమనుకోద్దమ్మా. నువ్వు నన్ను వదిలేసిన దానికంటే ఇది పెద్ద కష్టమేం కాదు. అప్పుడే అర్థమైంది తన్నాలో వాళ్ళ అమ్మని వెతుకుతున్నాడని. అయ్యో జానకి అది అసలు వాళ్ళ అమ్మ సమాధి కాదు. వాళ్ళమ్మ చిన్నప్పుడే చనిపోయింది. వాళ్ళమ్మ సమాధి ఎక్కడుందో కూడా వాడికి తెలియదు. వాళ్ళమ్మ గుర్తొచ్చిన ప్రతిసారి ఇలా ఏదో ఒక సమాధి దగ్గరికి వెళ్ళి వాడి బాధనంతా అలా ఆ సమాధికి చెప్పేస్తుంటాడు. నువ్వు వాడి లైఫ్లోకి వచ్చిన తర్వాతే ఇదంతా మర్చిపోయాడు. కానీ నువ్వు ఇబ్బంది పెట్టొద్దన్న తర్వాత మళ్ళీ పిచ్చోళ్ళు అదే మొదలు పెట్టాడు. నేను ఒకసారి కృష్ణని చూడాలి. ఇందాకే కాల్ చేశాడు. తాగితే మర్చిపోతావా అని అడిగాడు. కాల్ కట్ చేశాడు. ఒకసారి ఫోన్ కృష్ణ వస్తే నాకు చెప్పు. సరే చూసి చూడకుండా వెళ్ళిపోతావేంటి. అలా చూసి చూడకుండా వెళ్ళిపోవడం మహాపాపం. వచ్చే జన్మలో ఖచ్చితంగా జంతువులా పుడతావు చూడు. సచ్చినుడు పొగురు. ఓయ్ నిన్నే ఇంకా ఎన్ని రోజులని అలా సమాధుల దగ్గర కూర్చొని లేని వాళ్ళని తలుచుకొని బాధపడతావు. నీకేమైనా చెప్పాలనిపిస్తే నాతో చెప్పు, నేను వింటాను. నిన్న బాధలు చెప్పుకున్న చోట మనుషులు ఎవరు ఉండరు. నా బాధలు వినే ఓపిక వాటికి మాత్రమే ఉంటాయి. అయినా వెంటబడొద్దనోగా, ఇంకా పన్ను. కానీ నేను నీకు పడిపోయా. ఏంటి అదే ఇంకా వెంటపడి అన్నావుగా, ఇంకా అవసరం లేదులే. అర్థం కాలేదు. ఎప్పుడు అర్థం చేసుకున్నావు గనుక. అదే ఐ హేట్ యూ చెప్పిన ప్రతి అమ్మాయి దగ్గరికి వెళ్ళాడుగా. క్లైమాక్స్లో ఐ లవ్ యూ అని ఖచ్చితంగా చెప్పొద్దంట. కన్ఫ్యూజ్ చెయ్యకు, క్లారిటీగా చెప్పు. కన్ఫ్యూజన్ ఏం లేదు, క్లారిటీగానే చెప్తున్నా. మీ వీధి చివర రైట్ సైడ్ ఫోర్త్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కృష్ణగాడికి నేను పడిపోయా. బై ఎనీ ఛాన్స్ ఇప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేయట్లే కదా. చిచ్చి లేదు, నువ్వు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తా అని చెప్తున్నా. నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటివి? నువ్వు రోజు నాతో మాట్లాడాలి. ఇప్పుడు చేసేది అదే కదా. నాతో అస్సలు గొడవ పడకూడదు. సరే ఒకవేళ గొడవ పడినా నువ్వే కాల్ చేసి నువ్వే సారీ చెప్పాలి. కొంచెం కష్టమే కానీ ట్రై. కొంచెం కష్టమే కానీ ఖచ్చితంగా చేస్తా అంటున్నా. మందు సిగరెట్ లాంటివి అస్సలు తాక్కూడదు. చీచీ చీచీ, నాకు మందు అంటే చిరాకు, సిగరెట్ అంటే అసహ్యం. అసలు ఎలా తాగుతారు వాటిని? మరి అదేంట్రా. ఇదా రేపటి నుంచి మన రాష్ట్రంలో వైన్ రేట్లు విపరీతంగా పెరిగిపోతాయంట, అందుకే మెటేకేడ్ కోసం కొని తీసుకెళ్తున్నా. అండ్ లాస్ట్ థింగ్, ఇంకెప్పుడు ఈ రోజుకులాగా సమాధుల దగ్గర కూర్చొని బాధపడకూడదు. కాదు కూడదని కాళ్ళు అటువైపు పెట్టావో కాళ్ళు ఇరుగుటిస్తాం. సరే గట్టిగా. సరే వినపడేలా. సరే ప్రపోజ్ చేయి. ఇప్పుడా చెయ్యింటే ఎలా? ఈ విస్కీలో వాటర్ కలపకుండా తాగితే మళ్ళీ లివర్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడొక్కడ ఉంటుందిలే. ఈ విస్కీలో వాటర్ కలపకుండా తాగితే మన లివర్ పాడవడం ఎంత నిజమో. నువ్వు నా లైఫ్లో లేకపోతే నా హార్ట్
నా హార్ట్ పాడవడం కూడా అంతే నిజం. ప్రపంచంలో ఇంత దరిద్రంగా ఎవ్వరు ఎవరికి ప్రపోజ్ చేస్తుండరు తెలుసా? నాది కూడా సేమ్ ఫీలింగ్. ఏం పర్లేదు, రేపు నైట్ అంతా ప్రిపేర్ అయ్యి రేపు మార్నింగ్ ప్రపోజ్ చేస్తా. ఏడ్చావులే. ఏడ్చావునే, కానీ మనం కార్చే ప్రతి కన్నీటి చుక్క కోటి రూపాయలతో సమానం అని మన డైరెక్టర్ చెప్పాడు, అందుకే ఏడవలేదు. ఈ మధ్య గ్యాప్ ఇచ్చాడు, ఈ గ్యాప్లో రాసిన డైలాగులన్నీ నీ మీదే వాడేస్తున్నట్లున్నాడు. చెప్పా ఆయనకి పార్టీ కూడా ప్లాన్ చేయమని. నేను చెప్తానులే, మనడే, మనం ఎంత అంటే అంత. అయినా ఏంట్రా మీ అబ్బాయిలు, అమ్మాయి నో అనగానే బాటిల్ పట్టేస్తారా? మా అబ్బాయిల్లో 60% మంది మీ అమ్మాయిల వల్లే ప్రపంచానికి తాగుబోతుల్లో పరిచయం అవుతున్నారు. అయినా ఏంటి, ఒక్క బాటిల్ తాగితే నన్ను మర్చిపోతావా? నువ్వు లేకపోతే ఇది జస్ట్ బిగినింగే, అయినా 100 రాయాలంటే ముందు ఒక ట్రయల్గా. సరే తాగు, నేను వెళ్తా. కాదు బుజ్జులు. బుజ్జులు ఏంటి బుజ్జులు? చూడగానే ముద్దొచ్చే అమ్మాయిల్ని బుజ్జులని పిలుస్తారంట, ఇది కూడా మన డైరెక్టరే చెప్పాడు. చెప్తాడు చెప్తాడు, నిన్ను నన్ను లాస్ట్లో కలిపాడు కాబట్టి ఓకే. లేకపోతే హెరెస్ చేస్తున్నాడని ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టేసేదాన్ని. అన్నయ్య, నాకేం సంబంధం లేదు, ఉంటానే, బాయ్.